Hi, welcome back to IC Academy. Today's our topic basic thermodynamics. This topic belongs to mechanical and automobile. Ade vidhanga manam first year unna physics evarikaina supply unte anka vallaku kuda idi useful untundi. Endukante thermodynamics anedi oka unit undi kada manaku physics lo. Nearby manam 11 to 15 marks aithe gather cheyachu physics subject lo. Okay, so physics subject unna vallu kuda ee video aithe chudandi. Mechanical automobile ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫిజిక్స్ వీళ్ళు కాకుండా వేరే వాళ్ళకైతే ఈ వీడియో అంత యూస్ఫుల్ ఉండదు. ఓకే, సరే, మనం ఈ వీడియోలో మనం ఎలా ప్రిపేర్ కావాలంటే బేసిక్ థర్మోడైనమిక్స్ సబ్జెక్ట్లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెయిటేజ్ ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ కావాలనేది మనం ఒక సిస్టమేటిక్ వేలో ప్లాన్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కనుక డిప్లొమాలకి నెక్స్ట్ మంత్ నుంచి అంటే హార్డ్లీ మనకు 20 to 30 డేస్ లోపల మనకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మీరు కొంచెం సిన్సియర్గా ప్లాన్గా చదువుకుంటే 100% పాస్ అయిపోతారు. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కూడా చాలామంది డిమోటివేట్ అయితే అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము లాస్ట్ 3 డేస్ బ్యాక్ మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది, హౌ టు పాస్ ఫిజిక్స్, హౌ టు పాస్ కెమిస్ట్రీ అనే టాపిక్స్ పైన. సో ఆ వీడియో చూసిన తర్వాత నియర్ బై 30 to 40 మెంబర్స్ అయితే కాల్ చేసినారు నాకు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత దాంట్లో 15+ మెంబర్స్ అయితే ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్లో. వాళ్ళందరికీ ఉన్న కామన్ డౌట్ ఏమంటే ఇంకా సార్ మనకున్నది జస్ట్ 20 డేసే కదా, 15 డేసే కదా, ఈ 15 డేస్లో మన సిలబస్ అయిపోతుందా, పాస్ అయిపోతామా, మన ఇన్స్టిట్యూట్కి ఉన్న ఎక్స్పీరియన్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ డిప్లొమా ఎస్పెషల్గా చూస్తే కనుక. సో ఏ సబ్జెక్ట్ని మనం ఎలా డీల్ చేయాలా, ఎట్లా చెప్తే స్టూడెంట్కి బాగా అర్థమవుతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది 100% తెలిసిన వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఐస్ అకాడమీ కాబట్టి మనం ఈ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ అయినా డిప్లొమాలో మీరు ఏ బ్రాంచ్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఈవెన్ దో మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 మ్యాథ్స్ 3 ఈ సబ్జెక్ట్లో కూడా మనకి 10 డేస్ అనేది మోర్ దాన్ ఎనఫ్ మీరు పాస్ అయ్యే దానికోసం. ఓకే, అంటే 80కి 30, 40, 50 మార్క్స్ వరకు తెచ్చుకునే పాసిబిలిటీ ఉంది జస్ట్ 10 డేస్ పీరియడ్ లోపల. ఇది ఎలా సార్ అంటే ఇంకా మీకు ఆ డౌట్ ఉంటే మీరు జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేస్తే నేను ఒకసారి లిఫ్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే క్లాసెస్లో ఉంటాను కాబట్టి. సో మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే ఇంకా అంటే మీకు ఏమైనా డౌట్ ఉందా లేదంటే మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా, మీ ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఏముంది, లేదా కొంతమందికి అయితే కనుక 5+ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి 10+ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమంది 15+ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు నెంబరు ఐసీ అకాడమీలో జాయిన్ అయ్యే వాళ్ళు 20+ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్లో చూసుకుంటే కనుక. అంటే కంప్లీట్గా బ్లైండ్గా వాళ్ళు ఫెయిల్ అయిపోయింటారు. అంటే ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1 పోయి ఉంటుంది, మ్యాథ్స్ 2 ఎట్లా పోయి ఉంటుంది, మ్యాథ్స్ 1 ఆల్రెడీ పోయినాం కదా ఇంకా మ్యాథ్స్ 2 ఎట్లా అర్థమవుతుంది అనుకుని మెంటల్గా ఫిక్స్ అయిపోయి మ్యాథ్స్ 2 ఫెయిల్ అయిపోతారు, మ్యాథ్స్ 3 ప్యానల్గా. ఈ విధంగా జరుగుకుంటూ వచ్చింటుంది. సో మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు డిప్లొమా కానీ బీటెక్ కానీ మనకి రీసెంట్గా డిప్లొమా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. మీరు ఏ బ్రాంచ్ అయినా ఏ స్ట్రీమ్ అయినా కూడా ప్రాబ్లం లేదు, ఏ ఇయర్లో ఉన్నా ప్రాబ్లం లేదు, ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా కూడా ప్రాబ్లం లేదు. మనం జస్ట్ 10 డేస్ అనేది మోర్ దాన్ ఎనఫ్ మనకు ఒక సింగిల్ పాయింట్లో చెప్పాలంటే. ఓకే సరే, ఇంకా డిలే చేయకుండా మీ టైం వేస్ట్ చేయకుండా మనం క్లాస్లో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సరే, మన బేసిక్ థర్మోడైనమిక్స్లో ఫస్ట్ యూనిట్ ఏమంటే మనకు ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. వెయిటేజ్ ఎంత ఉంది మనకు, 14 మార్క్స్ ఉంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్, థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ గ్యాసెస్. ఇక్కడ చూడండి 14 మార్క్స్ 14 మార్క్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా 14+14+14 మార్క్స్ ఉన్నాయి మనకు ఈ 3 టాపిక్స్ నుంచి. ఇవి 3 కూడా ఇంటర్లింక్డ్ ఉన్న టాపిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ నేను సెకండ్ యూనిట్లో పోయి బయాలజీలా నేర్చుకుంటా, చాలెస్లా నేర్చుకుంటా అంటే మీకు అంత క్లియర్ అర్థం కాదు. క్వశ్చన్ టు ఆన్సర్ వస్తుంది కానీ కాన్సెప్ట్ అర్థం కాదు. మీరు ఈ 3 కూడా క్లియర్గా అర్థం చేసుకున్నారనుకోండి, సార్ ఎన్ని రోజులు పడుతుందో సార్ మనం ఇంత క్లియర్ చేసేకి ఇంత టైం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకున్న ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, 3rd యూనిట్, ఈ 3 యూనిట్స్ నేర్చుకునేకి నాకు తెలిసి మీకు హార్డ్లీ 1 hour 1.5 hour కంటే ఎక్కువ టైం పట్టదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కనుక మనం ఆల్రెడీ ఇవి 1 1.5 hour అంటే హార్డ్లీ 2 hours తీసుకున్నాం అనుకోండి, 2 hours మీరు మీ ఫ్రెండ్కి క్లాస్ చెప్తారు డైరెక్ట్గా, అంత ఈజీగా ఉంటాయి ఈ టాపిక్స్ అని. ఓకే సరే, తర్వాత మనం 4th యూనిట్ తీసుకుంటే 8 స్టాండర్డ్ సైకిల్స్, 14 మార్క్స్ ఉంది. కెలోరిఫిక్ వాల్యూస్ ఆఫ్ ఫ్యూయల్స్ అంటే టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్, వాట్ ఇస్ అ ఫ్యూయల్ అనే టాపిక్స్ ఇక్కడ వస్తాయి మనకి, ఇవి 14 మార్క్స్. అంటే ఎంటైర్ ప్రతి యూనిట్ కూడా మనకు 14 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది ఇక్కడ. సో జస్ట్ మీరు 2-3 యూనిట్స్ నేర్చుకున్న కూడా 100% పాస్ అయిపోతారు. కానీ అన్ని యూనిట్స్ చదువుకోవచ్చు జస్ట్ 10 డేస్ లోపల, ఎక్కువ టైం మీకు అవసరం లేదు. జస్ట్ 10 డేస్ లోపల మీకు అన్ని టాపిక్స్ అర్థమైపోయి మీరు అవుట్ ఆఫ్ 50+ మార్క్స్ కూడా తెచ్చుకునే పాసిబిలిటీ ఉంది మీరు కనుక జాయిన్ అయిపోతే. లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అయినా కూడా కంపల్సరీ జాయిన్ కావండి అని అనడం లేదు నేను, మీరు ఓన్గా ప్రిపేర్ అయినా కూడా చాలా ఈజియెస్ట్ టాపిక్. సో మీరు ఇక్కడ ఇంకో పాయింట్ చూస్తే కనుక మీరు థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆఫ్ గ్యాసెస్ ఈ టాపిక్ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. కానీ మనం ఆల్రెడీ మనం దీనిపైన ఒక వీడియో చేసినాము, ఎంటైర్ ఫార్ములాస్ అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, 3rd యూనిట్ సంబంధించిన అన్ని ఫార్ములాస్ అని ఒకటే వీడియోలో ఉన్నాయి. జస్ట్ మీరు ఒక్కసారి ఆ వీడియోని కనుక కంప్లీట్గా చూసి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మీకు ఫస్ట్ 3 యూనిట్స్లో ఏ ప్రాబ్లం కూడా మీకు టఫ్ అనిపించదు. ఓకే సరే, వెయిటేజ్ అర్థమైంది. దీంట్లో ఏది చదువుకోవాలా సార్, ఏది వదిలేసేలా అని డౌట్ అడిగినాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇప్పుడేమో డిస్కస్ చేయడం జరిగింది. మనం చూస్తే ఫస్ట్ యూనిట్, సెకండ్, 3rd ఇవి 3 ఇంటర్లింక్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఫస్ట్ సెక్షన్లో ఈ 3 క్లాసెస్ కూడా నీట్గా వినాలా. అంటే మీరు టెక్స్ట్ బుక్ చదువుకున్నా, లేదా వీడియోస్ చూసినా, లేదంటే ఏదైనా వేరే ట్యూషన్ పోతున్నా ప్రాబ్లం లేదు, మీరు ఏ నోట్స్ ప్రిపేర్ అయినా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ ఈ 3 యూనిట్స్ మాత్రం క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు
ఫ్యూయల్స్లోకి వెళ్ళిపోండి, ఎందుకంటే ఈజియెస్ట్ టాపిక్ ఫ్యూయల్స్. తర్వాత ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్లోకి రండి. ఈ విధంగా మీరు ప్లాన్గా చదువుకుంటే ఒక 10 డేస్ పీరియడ్ లోపల, 10 డేస్ లోపల మీరు ఈ అన్ని టాపిక్స్, అంటే 5 టాపిక్స్ని కూడా 100% క్లియర్ చేయొచ్చు. సరే ఎట్లా చదవాలా సార్? హ్యూజ్ సబ్జెక్ట్ కదా, అంటే హ్యూజ్గా ఏం లేదు సబ్జెక్ట్, ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఏంటేముంది, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి చూడండి, సిస్టమ్ అంటే ఏంది, బౌండరీ ఏంది, యూనివర్స్ ఏంది, థర్మోడైనమిక్ సిస్టమ్స్, టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో మనం దీన్ని ఒక్కొక్క ప్యాటర్న్లో రాసుకున్నాం. ఏమున్నాయి సార్ దీంట్లో అంటే, ఫస్ట్ స్టేట్, వాట్ ఈస్ ఎ స్టేట్ అంటే ఏంది, తర్వాత పాత్ అంటే ఏంది, నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏంది, సైకిల్ అంటే ఏంది, థర్మోడైనమిక్ సిస్టమ్, అసలు సిస్టమ్ అంటే ఏంది, తర్వాత సిస్టమ్ తీసుకుందాం, థర్మోడైనమిక్ సిస్టము, క్లాసిఫికేషన్స్ ఆఫ్ సిస్టమ్స్, తర్వాత ప్రాపర్టీస్ అంటే ఏంది, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్, హీట్ అంటే ఏమి, టెంపరేచర్ అంటే ఏమి, ఎంథాలఫీ అంటే ఏమి, ఎంట్రోపీ అంటే ఏమి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ తీసుకొచ్చి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అంటే ఎక్కువలేవు, మొత్తం మనం చూస్తే 15-20 టాపిక్స్ ఉంటాయి దీంట్లో. అంతే హెడ్డింగ్స్, అవన్నీ బైహార్ట్ చేశాను అనుకోండి, మీరు జస్ట్ 1 అవర్లో బైహార్ట్ చేసే అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, బైహార్ట్ చేయకుండా అర్థం చేసుకుని చదువుకుందాం అనుకునే వాళ్ళకైతే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ ఏముంది, స్టేట్. మనం ఏదైనా ఒక పీవీ డయాగ్రామ్ తీసుకుంటే, ఇది ఒక పీవీ డయాగ్రామ్, ఓకే. ఈ పీవీ డయాగ్రామ్లో నేను ఒక ఎక్కడైనా ఒక చోట ఒక పాయింట్ పెట్టిన, ఈ పాయింట్ని ఏమంటామంటే మనం టెక్నికల్గా స్టేట్ అంటాం. వాట్ ఈస్ అ స్టేట్? ఇట్ ఈస్ అ జస్ట్ 1 పాయింట్ ఇన్ ద సిస్టమ్, ఓకేనా, జస్ట్ 1 పాయింట్ ఇన్ ద సిస్టమ్. సరే, ఇట్లాంటి పాయింట్ నేను ఇంకోటి పెట్టినా, అది కూడా ఏమవుతుంది, అది కూడా స్టేట్ అవుతుంది. అంటే పాయింట్ 1 అనేది స్టేట్ 1, ఇది స్టేట్ 2. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి పోయే ఈ దారిని ఏమంటామంటే, ఈ వేని ఏమంటామంటే, పాత్ అంటాం. ఇది పాత్ అంటే, వాట్ ఈస్ అ పాత్? ఇట్ ఈస్ అ వే ఆఫ్ 1 స్టేట్ టు అదర్ స్టేట్. మరి నేను 2 టు 1కి రావాలన్నా కూడా ఇది కూడా పాతే కదా, ఇది పాత్ బి అనుకుందాం, దీన్ని పాతే అనుకుందాం, ఓకేనా. సరే ఇప్పుడు ఇక్కడ చూడండి టెక్నికల్ టర్మ్స్, వాట్ ఈస్ అ స్టేట్? ఇట్ ఈస్ అ జస్ట్ 1 పాయింట్ ఇన్ ద సిస్టమ్. వాట్ ఈస్ అ పాత్? ఇట్ ఈస్ అ వే ఆఫ్ 1 స్టేట్ టు అనదర్ స్టేట్. వాట్ ఈస్ అ ప్రాసెస్? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టేట్ అండ్ పాత్. వాట్ ఈస్ అ సైకిల్? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రాసెసెస్. అంటే ఏంది సార్ అంటే, ఇది పాత్, మనం ఏ అనేది పాత్, బి అనేది పాత్ తీసుకున్నాం. ఒక స్టేట్ని ఒక పాత్ని కలిపి ఏమంటున్నాము, ప్రాసెస్ అంటున్నాం. మరి ఇంకొక పాత్ని ఇంకొక స్టేట్ని కలిపి ఏమంటాం, ఇంకో ప్రాసెస్ అంటాం. అలాంటి 2 ప్రాసెస్లు కలిపి ఏమంటాం, సైకిల్ అంటాం. అంటే ఇదంతా కలిపి ఒక సైకిల్ అవుతుంది, ఓకేనా. సరే అదేవిధంగా సిస్టమ్ అంటే ఏంది సార్ అంటాడు, ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. అంటే ఒక రీజియన్ ద్వారా దేనన్నా తీసుకొని దాంట్ లోపల ఉండే మ్యాటర్ని మనం స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం, సిస్టమ్ అంటాం. సార్ అర్థం కాలేదు సార్, ఇది కొంచెం నీట్గా చెప్పండి. ఓకే, నేనేం చేశాను అంటే వంట చేస్తాను, ఇంట్లో ఎవరు లేరు, వంట చేసుకుంటాను. వంట చేసినప్పుడు అంటే అన్నం పెట్టినాను స్టవ్ పైన, అంటే సారీ రైస్ పెట్టినాను, ఉడికింది. ఉడికిన తర్వాత అది ఉడికిందా లేదా, సాల్ట్ ఉందా లేదా నేను చెక్ చేయాలా. సో ఏం చేయాలి, నేను చేయి పెట్టయితే చెక్ చేయలేను కదా. సో కాబట్టి ఒక స్పూన్ తీసుకున్నా, ఆ స్పూన్లో ఆ రైస్ని తీసుకున్నా కొన్ని చెక్ చేద్దామని, ఓకేనా. తీసుకున్న తర్వాత నేను ఇవి టెస్ట్ చేస్తాను, ప్రాపర్టీస్ టెస్ట్ చేస్తాను. ఏం ప్రాపర్టీస్? సాల్ట్ ఉందా లేదా, ఉడికిందా లేదా, ఇట్లా టెస్ట్ చేస్తాను. అంటే ఒక రీజియన్ ద్వారా ఏదన్నా తీసుకొని మ్యాటర్ని, లోపల ఉండే మ్యాటర్ని ఒక రీజియన్ ద్వారా తీసుకొని దాన్ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటున్నాం మనం, సిస్టమ్ అంటున్నాం. ఇప్పుడు చూడండి డెఫినేషన్, వాట్ ఈస్ అ సిస్టమ్? ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. క్లియర్గా అర్థమైంది? ఓకే, మరి బౌండరీ అంటే ఏం సార్? ద అవుటర్ మోస్ట్ లైన్ ఇన్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బౌండరీ. మరి సరౌండింగ్స్ అని వస్తుందా సార్? సరౌండింగ్స్ అంటే ఏంది? అవుట్ సైడ్ ఆఫ్ ద బౌండరీ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సరౌండింగ్స్, ఓకేనా. ఇట్లా ప్యాటర్న్ ఒక నీట్గా ఒక డయాగ్రమాటిక్గా మనం అర్థం చేసుకుని చదువుకుంటే చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ బేసిక్ థర్మోడైనమిక్స్ అయితే, ఓకే. సరే ఈ విధంగా అయితే ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకోండి. మనం అన్ని టాపిక్స్ అయితే కవర్ చేయలేం జస్ట్ ఒక షార్ట్ వీడియోలో. సో మీరు ఆల్రెడీ గుర్తుంది కదా, ప్రెజర్, వాట్ ఈస్ అ ప్రెజర్, టైప్స్ ఆఫ్ ప్రెజర్స్, అట్మాస్ఫియర్ ప్రెజర్, గ్యాస్ ప్రెజర్, వాక్యూమ్ ప్రెజర్, అబ్సల్యూట్ ప్రెజర్, వాట్ ఈస్ అ హీట్, వాట్ ఈస్ అ టెంపరేచర్, అసలు టెంపరేచర్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. వాట్ ఈస్ అ హీట్? ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఆ విధంగా 1 బై 1 నీట్గా అర్థం చేసుకుని చదువుకోండి. నెక్స్ట్ అదే విధంగా మనము లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్లోకి వస్తే, సో లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్లో వస్తే మీరు అన్ని లాస్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. ఏమేమి లాస్ వస్తాయి సార్ మనకి ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్మోడైనమిక్స్ గురించి ఉన్నాం కాబట్టి థర్మోడైనమిక్ ఫస్ట్ లా కానీ థర్మోడైనమిక్ సెకండ్ లా, అంటే ఇది ఆల్రెడీ మనకు ఫస్ట్ యూనిట్లో వచ్చింది కదా సార్. అంటే ఫస్ట్ యూనిట్లో దీనికి సంబంధించిన థియరీ ఉంటుంది, ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ వచ్చి సెకండ్ యూనిట్లో ఉంటాయి. కాబట్టి నేను దాని మధ్యలో ఇంటర్మీడియట్గా చెప్తాను మీకు, థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, థర్మోడైనమిక్స్ సెకండ్ లా, తర్వాత జీరోంత్ లా, ఇంకేమున్నాయి మనకు, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, రెగ్నాల్స్ లా, ఇంకా జౌల్స్ లా,
ఓకేనా. ఇంకా గ్యాస్ లైన్స్ ఎలా, ఈ విధంగా నంబర్ ఆఫ్ లాస్ అయితే మనకు ఇక్కడ ఉన్నాయి, అంటే ఇంకా 2-3 ఉంటాయి, ఇంకా అంతే, అంతకంటే ఎక్కువ లేవు. బయల్స్ ఎలా, పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, చార్లెస్ లా వి బై డి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. గెలాక్సీ ఎలా, పీవీ బై డి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మీకు గుర్తుంది కదా, పీవీ బై టి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాస్తాం, పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బయల్స్ ఎలా, వి బై టి ఈజ్ ఈక్వల్ టు చార్లెస్ లా, పీ బై టి ఈజ్ ఈక్వల్ టు గెలాక్సీ లా. ఓకే, ఈ విధంగా అన్ని లాస్ అని మీరు బై హార్ట్ అయితే చేయాలి, తర్వాత ఫస్ట్ లా కానీ సెకండ్ లా కానీ. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్లియర్గా మనకు అవగాటోస్ లా, రెగ్నాల్స్ లా, జౌల్స్ లా. వాట్ ఇస్ ద జౌల్స్ లా? ఇట్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. అంటే మనం ఇంటర్నల్ ఎనర్జీని ఫైండ్అవుట్ చేయాలంటే ఫార్ములా ఏం రాస్తాము, ఎంసీవి టీ టూ మైనస్ టీ వన్ రాస్తాం. అంటే ఇంటర్నల్ ఎనర్జీ దేనికి డిపెండ్ అవుతుంది, ఫంక్షన్ దేని ఫంక్షన్లో ఉంది మనకు, టెంపరేచర్కి రిలేటెడ్గా ఉంది, అంటే ప్రపోర్షనల్గా ఉంది అని మనకి ఎవరు చెప్పింటారు, జౌల్స్ లా చెప్పింటారు. సో జౌల్స్ లా అంటే ఏంది, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. సో వీ హావ్ రిటర్న్ ద ఫార్ములా యాజ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీవి టీ టూ మైనస్ టీ వన్. ఓకే, వెర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ఇట్లా వన్ బై వన్ నీట్గా అయితే అర్థం చేసుకుని చదువుకోండి. నెక్స్ట్ సిపిసివి, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. తర్వాత మనం నేర్చుకోవాల్సినది ఆర్ అంటే ఎవరు, ఆర్ యు అంటే ఎవరు, గామా అంటే ఎవరు. సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, ఆర్ యు అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, గామా అంటే అడియాబాటిక్ ఇండెక్స్. గామా ఫార్ములా, ఆర్ ఫార్ములా ఉంది ఫస్ట్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి, గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి. ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాం, సెకండ్ యూనిట్లో చూస్తాం. అంతే, లాస్, సిపిసివి రిలేషన్స్, అంతకంటే ఎక్కువ ఉండదు మనకు సెకండ్ యూనిట్లో, చాలా ఈజియెస్ట్ టాపిక్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఏముంది మనకు, థర్మోడైనమిక్ ప్రాసెసెస్ ఆన్ గ్యాసెస్. సో ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే ప్రాసెస్ నేర్చుకుంటాం. మొత్తం ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి మనకు థర్మోడైనమిక్ ప్రాసెస్, డెప్త్ చూస్తే కనుక మనకు టోటల్గా 5 ప్రాసెస్ ఉంటాయి. కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్కి ఇంకొని ఏమేముంది, ఐసోకోరిక్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెజర్కి ఐసోబారిక్ ప్రాసెస్. కాన్స్టెంట్ టెంపరేచర్ ఐసోథర్మల్ ప్రాసెస్. కాన్స్టెంట్ హీట్ అడియాబాటిక్ ప్రాసెస్. కాన్స్టెంట్ హీట్ బై టైం పాలిట్రోపిక్ ప్రాసెస్. అంతే కదా, దీనికి సంబంధించిన ఒక టేబుల్ ఉంటుంది. ఆల్రెడీ ఈ టేబుల్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే కనుక మీకు ఈ ఫార్ములాస్ అన్ని బైహార్ట్ అయిపోతాయి. ఓకే, 10-15 మినిట్స్లో బైహార్ట్ అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో దానికి సంబంధించిన వర్క్ కానీ, హీట్ కానీ, ఇంటర్నల్ ఎనర్జీ కానీ, ఎంథాల్పీ కానీ, ఎంట్రోపీ కానీ ఎలా కనుక్కుంటాం అనేది అన్నీ నేను క్లియర్గా చెప్పిన ఆ వీడియోలో. మరి ఇక్కడ రిపీట్ చేసి మీ టైంని వేస్ట్ చేయను. ఓకే, సరే, ఈ వీడియో చూస్తే మీకు దీనికి సంబంధించిన మొత్తం ప్రాబ్లమ్స్ కంప్లీట్గా చేయగలుగుతారు. ఓకే, సరే, నెక్స్ట్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఫోర్త్ యూనిట్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. నేను దీన్ని లాస్ట్ చదువుకోమన్నా, దీనికంటే ముందు ఫ్యూయల్స్ చదువుకోమన్నా, కానీ ఇప్పుడు మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేదాని కోసం కంటిన్యూగా చెప్పుకుంటూ పోతాను. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, ఇక్కడ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ మనం తీసుకుంటే ఇక్కడ ఏం నేర్చుకుంటాం మేము, మనం జస్ట్ 3 సైకిల్స్ నేర్చుకుంటాం. ఒకటి కార్నాట్ సైకిల్, ఆటో సైకిల్, డీజల్ సైకిల్. కార్నాట్ సైకిల్ ఎట్లుంటుంది, గుర్తుందా డయాగ్రామ్? కార్నాట్ సైకిల్. ఆటో సైకిల్ ఎట్లుంటుంది, గుర్తుంది కదా? డీజల్ సైకిల్ ఎట్లుంటుంది, అంతేనా? సరే, ఇది డీజల్ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డౌట్ నాకు, ఈ సైకిల్ ఏమి, ఈ సైకిల్ మీకు తెలిస్తే కనుక కామెంట్లో షేర్ చేయండి ఒకసారి, నాకు చెప్పండి మీకు తెలిస్తే ఆ సైకిల్ పేరు ఏం పేరు. ఓకే, సరే, ఇది పక్కన పెట్టేద్దాం, సబ్జెక్ట్లోకి వద్దాం. మనం నేర్చుకునేది ఇక్కడ కార్నాట్ సైకిల్, ఆటో సైకిల్, డీజల్ సైకిల్. కార్నాట్ సైకిల్ ఏం నేర్చుకుంటాం, ఫస్ట్ డయాగ్రామ్ నేర్చుకోండి, డయాగ్రామ్ నేర్చుకున్న తర్వాత ప్రాసెస్ నేర్చుకోండి. మొత్తం ఎన్ని ప్రాసెస్ ఉంటాయి దీంట్లో, 4 ప్రాసెస్ ఉంటాయి. ఏమేమి సార్ అవి, సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. 4 ప్రాసెస్ ఉంటాయి, దానికి సంబంధించిన డెరివేషన్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఎఫిషియన్సీని కనుక్కుంటాం, ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ సైకిల్, ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్, ఎఫిషియన్సీ ఆఫ్ డీజల్ సైకిల్. జస్ట్ 3 డెరివేషన్స్. మీరు ఒక్కసారి ఆ 3 డెరివేషన్స్ ఒక్కసారి నేర్చుకొని చూడండి, ఎంత టఫ్ ప్రాబ్లం అయినా 100% మీరు క్లియర్గా చేయగలుగుతారు. మీరు ప్రాబ్లం నేర్చుకుంటే డెరివేషన్ రాదు, ప్రాబ్లము రాదు మీకు. మీరు నేర్చుకోవాల్సినది డెరివేషన్. వన్స్ డెరివేషన్ నేర్చుకున్న తర్వాత మీరు ప్రాబ్లం దగ్గర పోండి. ఓకే, సరే, 4 ప్రాసెస్లో దీనికి నేమ్స్ ఇంపార్టెంట్. మనకి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు ఒకసారి 5 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ. సో నేమ్స్ ఇంపార్టెంట్, 2 ఐసోథర్మల్ ప్రాసెస్, 2 అడియాబాటిక్ ప్రాసెస్. అదే మనం ఇంకా ఆటో సైకిల్లోకి వస్తే, ఆటో సైకిల్ ఏముంటాయి మనకు, 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, 2 అడియాబాటిక్ ప్రాసెస్. ఒకటి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, ఒకటి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, 2 అడియాబాటిక్ ప్రాసెస్. దీన్నే మనం టెక్స్ట్ బుక్లో అడియాబాటిక్ ప్రాసెస్ అని ఇచ్చిండొచ్చు, లేదా రివర్సిబుల్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అని ఇచ్చిండొచ్చు, ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అని కూడా ఇచ్చిండొచ్చు. సో ఎందుకు అట్లా ఇచ్చినాడు అనేది మీకు డెప్త్గా అర్థం కావాలంటే కనుక దానికి నేను ఎలాబరేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ మూమెంట్లో ఉన్నారు, మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి, సో దాని గురించి అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ డెప్త్గా చెప్పాలని అనుకోవడం లేదు. బీటెక్ లెవెల్లో మీరు చూద్దురు దీని గురించి ఎందుకు అట్లా డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి అనేది. ఇప్పుడు మాత్రం మనకు ఎగ్జామ్ నియర్ బైలో ఉంది కాబట్టి జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫోకస్ చేద్దాం. ఓకేనా, సరే, నెక్స్ట్ కెలోరిఫిక్ వాల్యూస్ ఆఫ్ ఫ్యూయల్. ఫ్యూయల్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద ఫ్యూయల్,
Fuel is a substance which gives the heat by the liberation. Then definition. Types of fuels, chinna pilodanna kuda cheptadu. Solid fuel, liquid fuel, gas fuel ani. Sare. Idi pakkana pedthe. Quality of fuel ni manam ela measure chestam? Idi baagundi quality, idi baagaledani etla measure chestam manam? దీనికి మెజర్ చేసేకి టూ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఒక రెఫరెన్స్ పెట్టుకున్నాం, దాని పేరే కెలోరిఫిక్ వాల్యూ అని. కెలోరిఫిక్ వాల్యూ అంటే క్వాలిటీ ఆఫ్ ద ఫ్యూయల్ని మెజర్ చేసేకి మనం పెట్టుకున్న ఒక యూనిట్ అనుకోండి సింపుల్గా. సో కెలోరిఫిక్ వాల్యూ ఎన్ని టైప్స్లో మెజర్ చేస్తామంటే, అంటే మనం హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ. హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్ టెంపరేచర్ ప్రెజర్ దగ్గర ఎంత హీట్ ఇస్తుంది అని చెప్పేది హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ. లోయర్ కెలోరిఫిక్ వాల్యూ అంటే 15 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ఎంత హీట్ ఇస్తుంది ఫ్యూయల్ అని చెప్పేది మనకి లోయర్ కెలోరిఫిక్ వాల్యూ. ఓకే, ఇది మనం సబ్జెక్ట్లోకి పోయినా డెప్త్గా మాట్లాడదాం, జస్ట్ ఓవర్వ్యూ అయితే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం ఫ్యూయల్ యొక్క క్వాలిటీని మనం కెలోరిఫిక్ వాల్యూలో అయితే మనం చూస్తాం అనుకున్నాం. సరే, దీన్ని మెజర్ చేసేకి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్స్ని తీసుకుంటే త్రీ టైప్ డివైడ్ చేసి ఉంటాం. సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్, గ్యాస్ ఫ్యూయల్. సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ మెజర్ చేసేకి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది? మనం ఇన్స్ట్రుమెంట్ ఏదంటే బాబ్ కెలోరీమీటర్. అదే మనం గ్యాస్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని మెజర్ చేయాలంటే అది హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ కావచ్చు, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ కావచ్చు, మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది? జంకర్స్ కెలోరీమీటర్. మీరు ఇవి రెండు డయాగ్రామ్స్ నేర్చుకోవాలి, బాబ్ కెలోరీమీటర్, జంకర్ కెలోరీమీటర్. బాబ్ కెలోరీమీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే సాలిడ్స్, లిక్విడ్స్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని మెజర్ చేసేకి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్. జంకర్స్ కెలోరీమీటర్ ఎందుకు యూజ్ చేస్తాము? గ్యాసెస్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని మెజర్ చేసేకి యూజ్ చేసేది జంకర్స్ కెలోరీమీటర్. సార్, గ్యాసెస్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ మాకు అర్థం కావడం లేదు క్లియర్ కట్గా, కొంచెం ఎలాబరేట్ చేయండి అని అనిపించింది అనుకోండి. ఏం లేదు, సింపుల్గా నేను ఒక ఏ అనే ట్రీ యొక్క ఒక వుడ్ పీస్ తీసుకున్నా, బి అనే ట్రీ యొక్క వుడ్ పీస్ తీసుకున్నా, బి అనే ట్రీ. ఇప్పుడు దీన్ని నేను బంద్ చేసిన, కాల్చిన, దీన్ని కాల్చిన. కాల్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామంటే దీని యొక్క టెంపరేచర్ ఎంత హీట్ ఇచ్చిందో మెజర్ చేసాం. ఎట్లా మెజర్ చేస్తాం సార్? మాకు ఇంకొంచెం డెప్త్గా నీట్గా చెప్పండి. ఓకే, చెప్తాం. ఒక లీటర్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, ఇక్కడ కూడా ఒక బౌల్ పెట్టినా, ఒక లీటర్ వాటర్ తీసుకున్నా, ఇక్కడ ఒక థర్మామీటర్, ఇక్కడ ఒక థర్మామీటర్ పెట్టినా. ఎందుకు థర్మామీటర్ పెట్టాలో మనం? టెంపరేచర్ మెజర్ చేయాలి కదా. టెంపరేచర్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది? థర్మామీటర్. ప్రెజర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది? బోడర్న్ ప్రెజర్ గేజ్. ఓకే, ఎంథాల్పీని మెజర్ చేయాలంటే తెలిస్తే కామెంట్లు షేర్ చేయండి. ఓకే, సరే, టెంపరేచర్ తీసుకున్నా. టెంపరేచర్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పాయింట్, నేను ఏ అనే బ్లాక్తో హీట్ చేస్తే, ఉడన్ బ్లాక్తో హీట్ చేసినప్పుడు నాకు ఇక్కడ వాటర్ యొక్క టెంపరేచర్ 40 డిగ్రీస్ వచ్చింది అనుకోండి. అదే బీతో నేను హీట్ చేస్తే ఇదంతా అయిపోయే లోపల దీని టెంపరేచర్ ఓన్లీ 30నే ఉంది అనుకోండి డిగ్రీస్ వాటర్ టెంపరేచర్. అంటే ఇది ఎక్కువ హీట్ ఇచ్చినట్లు కదా మనకు. రెండు సేమ్ సైజు ఉన్న బ్లాక్లే, ఒకటే సైజు ఉన్న రెండు బ్లాక్లు తీసుకున్నా, ఇక్కడ ఎక్కువ వాటర్ హీట్ చేసినాం, అక్కడ తక్కువ వాటర్ హీట్ అయింది. అంటే దాని మీనింగ్ ఏమి? ఈ క్వాలిటీ ఆఫ్ ఏదైతే ఫ్యూయల్ ఉందో ఇది బాగుంది అని మనం ఎట్లా చెప్తాము టెక్నికల్గా? సో దీన్ని కెలోరిఫిక్ వాల్యూ అంటారు. అంటే ఈ కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉందంటే దీని యొక్క క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్ బాగుంది, ఎక్కువ హీట్ ఇస్తుంది, మనకు ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని దాని మీనింగ్. ఓకే, పాయింట్ అర్థమైంది కదా ఎగ్జాక్ట్గా. సరే, ఈ విధంగా మనం కెలోరిఫిక్ వాల్యూస్ అయితే నేర్చుకుంటాం. చాలా ఈజీ టాపిక్స్ అన్నీ, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ చేయడం జరుగుతుంది. ఈజీ అని మీరు అర్థం చేసుకుని చదివితే అంత ఈజీ సబ్జెక్ట్లు ఉండదు. డిప్లొమాలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు ఈజీ సబ్జెక్ట్లే ఒకసారి క్లాస్ వింటే. సరే, ఒక ప్రీవియస్ పేపర్ తీసుకుందాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేద్దాం. ఓకే, ఫైవ్ క్వశ్చన్స్ ఇది రెఫరెన్స్ కోసం తీసుకున్నాం, ఏదో మనం 2021 పేపర్. ఓకే, C14ది. సరే, ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్? సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి? ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. డిఫైన్ థర్మోడైనమిక్ సైకిల్. సైకిల్ అంటే ఏమనుకున్నాం మనం? స్టేట్, ఇది స్టేట్, ఇది ఏంది? పాత్. ఇప్పుడు నెక్స్ట్ ఇది 1, ఇది 2 అనుకుందాం, ఇది ఏ అనే పాత్ అనుకుందాం. సరేనా, ఇది బి అనే పాత్. ఇప్పుడు స్టేట్ అంటే ఏమి? జస్ట్ వన్ పాయింట్ ఇన్ ద సిస్టమ్. వాట్ ఇస్ అ పాత్? ఇట్ ఇస్ అ వే ఆఫ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. మరి ప్రాసెస్ అంటే ఏమి? ఒక పాత్ని ఒక స్టేట్ని కలిపి ప్రాసెస్ అన్నాం. మరి ఈ బి అనే పాత్ని ఈ స్టేట్ని కలిపి ఏమనొచ్చు? దీన్ని కూడా మనం ప్రాసెస్ అనొచ్చు కదా. ఇది కూడా ఒక ప్రాసెస్, ఇది కూడా ఒక ప్రాసెస్, రెండు ప్రాసెస్ కలిస్తే ఏమవుతాయి? సైకిల్ అవుతాయి. అంతే కాన్సెప్ట్. వాట్ ఇస్ అ సైకిల్? ద కాంబినేషన్ ఆఫ్ టూ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అస్ ఏ సైకిల్. నెక్స్ట్ స్టేట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎన్ని లాస్ ఉన్నాయి? అది ఫస్ట్ లా అడిగినాడు మనకు. ఓకే, లాస్ తీసుకుంటే మనకి టూ ఉన్నాయి, ఫస్ట్ లా ఒకటి, సెకండ్ లా ఒకటి. ఫస్ట్ లా ఏమి? రివైడ్ చేయండి. తర్వాత సెకండ్ లా. సెకండ్ లాని ఇద్దరు చెప్పింటారు మనకి, ఎవరు? క్లాస్ చేసి ఒకరు, కెల్విన్ ఒకరు. నెక్స్ట్ స్టేట్ బాయిల్స్ లా, పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. స్పెసిఫిక్ హీట్స్ సిపిసివి గురించి కొంచెం లైట్గా మీకు తెలిసింది రాయండి. తర్వాత ఎంథాలఫీ, వైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఇన్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్.
ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, థర్డ్ యూనిట్లో వస్తుంది, ఆ వీడియో చూడండి, 15 మినిట్స్ అన్నాను కదా, దానికి సంబంధించిన ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. సేమ్ అదేవిధంగా థ్రాట్లింగ్ ప్రాసెస్. సార్ థ్రాట్లింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? థ్రాట్లింగ్ ప్రాసెస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ ప్రాసెస్. కాన్స్టెంట్ ఎంథాల్పీ అంటే ఏంటి సార్? మరి సో ఇవన్నీ అర్థం కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి సార్ట్అవుట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ రఫ్ పాయింట్ అయితే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పైప్ లైన్ చూస్తే, ఎక్కడన్నా పైప్ లైన్ వేసి ఉంటారు కదా సైడ్లకి, ఆ పైప్ లైన్లో అది చిన్న హోల్ పడింది, ఆ పైప్కి అంటే క్రాక్ ఇచ్చింది. ఈ క్రాక్ ఇచ్చిన దాంట్లో నుంచి వాటర్ ఇట్లా ఫ్లో అవుతాయి అంటాయి కదా, ఇట్లా ఎగురుతా ఉంటాయి కదా. అట్లా వాటర్ ఎగురుతా అంటే మనకేమనిపిస్తుంది? ఆడపై చేతిలో కాళ్ళలో కడుక్కోవాలనిపిస్తుంది జనరల్గా మనం వాక్ చేసుకుంటూ పోయేటప్పుడు. సో మనం ఇక్కడ పోయి ఆ వాటర్ని టచ్ చేస్తే చాలా కూల్గా అనిపిస్తాయి. అదే మనం ఈ పైప్లో ఉన్న వాటర్ని టచ్ చేస్తే హీట్గా ఉంటాయి. ఇక్కడ బయటకు వచ్చే వాటర్ మాత్రమే కూల్గా ఉంటాయి. ఎందుకు కూల్గా ఉంటాయంటే లిక్విడ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, లిక్విడ్ కానీ ఫ్లూయిడ్ కానీ, ఇట్ మే బీ లిక్విడ్, ఇట్ మే బీ గ్యాస్, అంటే ఫ్లూయిడ్ అనుకుందాం మనం సింపుల్గా. ఎందుకంటే ఫ్లూయిడ్ అంటే ఎవరంటే లిక్విడ్ మరియు గ్యాస్, వీళ్ళన్నీ ఫ్లూయిడ్ అంటాం. సరే, ఫ్లూయిడ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఎప్పుడైనా ఫ్లూయిడ్ ఒక చిన్న పైప్ ద్వారా పాస్ అయితే అది మనకి కూలింగ్లా కనిపిస్తుంది. చిన్న పైప్ ద్వారా పాస్ అయితే కూలింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని మనం ఎంథాల్పీ అంటాం. సింపుల్గా సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్తాను ఎంథాల్పీ అనేది చేంజ్ అవుతా ఉంటుంది డెఫినేషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్లో చెప్పాలంటే వేరే రకంగా ఉంటుంది. ఓకే, సరే మనమైతే ఇక్కడ జస్ట్ రఫ్గా నేర్చుకుందాం. లిస్ట్ ఆఫ్ ద డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూయల్. ఫ్యూయల్కి ఏం ప్రాపర్టీస్ ఉండాలి? కెలోరిఫిక్ వాల్యూ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. వాట్ ఈస్ మీన్ బై కంబషన్ ఆఫ్ ఫ్యూయల్? ఫ్యూయల్ కంబషన్ అంటే ఏమి? సో ఫ్యూయల్ అనే టాపిక్ ఒకసారి మీరు ఒకసారి గో త్రూ అయితే దాంట్లో మీకు క్లియర్గా డెప్త్గా అర్థమవుతుంది. సారీ, నెక్స్ట్ మనకి థర్మోడైనమిక్ ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఈ జనరల్ ఇట్లాంటి ప్రాబ్లమ్ ఇచ్చింటాడు. జస్ట్ రఫ్గా చెప్తాను అండి. పాయింట్ అట్ పాయింట్ 1, 20 kJ ఆఫ్ హీట్ సప్లైడ్, 30 kJ ఆఫ్ వర్క్ డన్. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక బైక్ తీసుకున్నా, ఒక ఫ్రెండ్ది, ఒక రమేష్ అనే ఫ్రెండ్ది ఒక బైక్ తీసుకున్నాం. బైక్ తీసుకొని బైక్లో నుంచి ఎక్కడికో ఒక సమ్ ఏ ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి పోవాలా, పోయి అక్కడ వర్క్ చూసుకొని మరి రిటర్న్ వచ్చేసేయాలి. అది నా కాన్సెప్ట్, అందుకు బండి ఇప్పించుకున్నాం. సరే, ఈ బైక్లో నేను ఏం చేస్తానంటే ఏ నుంచి బి అనే ప్లేస్కి ట్రావెల్ చేస్తాను. ట్రావెల్ చేసేటప్పుడు బండ్లో పెట్రోల్ అయిపోయింది. సో బండ్లో పెట్రోల్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ నేను ఏం చేయాలి? నియర్ బై అని పెట్రోల్ వేయించుకుందామంటే పెట్రోల్ బంకులు లేవు. ఇంకా ఎక్కడ బి అనే నేను ఆ స్టేషన్కి రీచ్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ పెట్రోల్ బంకులు అయితే లేవు. సో ఇప్పుడు నేను ఏం చేయాలా? ఎనికి దొప్పుకుంటూ వచ్చేద్దామని అనిపించింది. ఇంకా వేరే ఛాన్స్ లేదు, మరి కావాలంటే అన్నట్టు ఏ అనే ప్లేస్కి వెళ్ళిపోయి మరీ పెట్రోల్ ఫిల్ చేసుకొని మరీ వద్దామని. సో ఇట్లా పోయేటప్పుడు నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే న్యూటన్స్ లా గురించి వచ్చింది. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నాడు కదా సారు. సో దాని ప్రకారంగా అబ్జర్వ్ చేయండి. నేనేం చేసినాను? బైక్ తీసుకున్నా. ఒక బైక్లో నేనేం చేసినాను? పెట్రోల్ వేసిన, అంటే ఫ్యూయల్ వేసిన. అది నాకేమిస్తా ఉంది? వర్క్ ఇస్తా ఉంది. నేను ఫ్యూయల్ని ఇచ్చినాను, అంటే హీట్ ఇచ్చినాను, అది నాకు వర్క్ ఇస్తా ఉంది. న్యూటన్స్ లా ప్రకారం ఏం జరగల? ఇప్పుడు నేను ఈసారి వర్క్ నేనిస్తాను, నాకు హీట్ వెనక్కి రావాలా, అంటే పెట్రోల్ వెనక్కి రావాలా. పాయింట్ అర్థమైందా? నేను బైక్ని రన్ చేసుకుంటా ముందుకు పోయినా, పెట్రోల్ అయిపోయింది, జర్నీ చేసిన, ఇప్పుడు నేనేం చేస్తా? బండి దిగి వెనక్కి దొబ్బుకుంటూ వచ్చిన రిటర్న్ ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇప్పుడు నాకేం కావాలా? నా పెట్రోల్ నాకు వెనక్కి కావాలి అని బండిని అడిగిన. ఒకవేళ నేను అట్లా అడిగితే అందరు నన్ను ఎట్లా చూస్తారు? వీడెవడు యాక్టివ్గా లేడు, బ్రెయిన్ యాక్టివ్గా లేని పర్సన్ ఏమో, వీడియో పిచ్చోడు ఉన్నట్లున్నారు అనుకుంటారు, అంతే కదా అనుకోవడం. సో ఇక్కడ పాయింట్ ఏమంటే, మనం బండికి అంటే మనం ఒక ఇంజన్కి ఎప్పుడు ఏమి వెళ్ళా? ఫ్యూయల్ వెళ్ళా, హీట్ వెళ్ళా, అది మనకేమి వెళ్ళా? వర్క్ వెళ్ళా. అంటే ఇది పాజిటివ్ సైన్. మనమే హీట్ వర్క్ ఇస్తాము, హీట్ ఎనికి కావాలా అని అడిగితే దాన్ని ఏమంటాం అంటే నెగిటివ్ సైన్ అంటాం. అంటే ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 20 kJ ఆఫ్ హీట్ ఈ సప్లైడ్, హీట్ మనం ఇచ్చినామా, అది మనకి ఇచ్చిందా, హీట్ సప్లైడ్, అంటే ఇది పాజిటివ్. 3 kJ ఆఫ్ వర్క్ డన్ బై ద సిస్టమ్, ఇది కూడా పాజిటివ్. ఓకేనా? అంటే ఇక్కడ పాయింట్ ఏమంటే పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ పైన డిపెండ్ అయి ఉంటుంది క్వశ్చన్ అంతా. సెకండ్ పాయింట్, 2 kJ ఆఫ్ హీట్ రిజెక్టెడ్, హీట్ రిజెక్టెడ్ అంటే బయటకు వచ్చింది, అంటే మైనస్. హీట్ రిజెక్ట్ బయటకు వస్తే ఏం కావాలా మనకు? మైనస్. అదేవిధంగా ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, ఎరేజ్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్, 5 kJ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, సో మరి పాజిటివ్. థర్డ్ పాయింట్, 15 kJ ఆఫ్ హీట్ సప్లైడ్ మనం ఇచ్చినాం, సో ఇది కూడా పాజిటివ్. 9 kJ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, ఇది కూడా పాజిటివ్. ఫోర్త్ పాయింట్, 20 kJ ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్, పాజిటివ్. సప్లై చేసినామంటే పాజిటివ్. వాట్ ఈస్ ద వర్క్ డన్? ఓకే సార్, ప్లస్లు మైనస్ అర్థమైంది. ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా చేయాలా? ఏం చేద్దండి? ఇక్కడ చూడండి, ప్లస్ ట్వంటీ ప్లస్ 15 ఏమవుతుంది? 35 ప్లస్ 20 55 నుంచి మైనస్ 2 పోతే 53
ఇది ఎవరు హీట్ అర్థమైంది పాయింట్ నెక్స్ట్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ ఎయిట్ ప్లస్ నైన్ ఎంత సెవెంటీన్ ప్లస్ సెవెంటీన్ ఇది ఎవరు వర్క్ మనకేమడినాడు వాట్ ఈస్ ద వర్క్ డన్ అర్థ ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అనే వర్క్ని కనుక్కోమన్నాడు ఫోర్త్ పాయింట్ అంటే మనం ఏం రాసుకుందాం డబ్ల్యూ ఫోర్ అని రాసుకుందాం సో జనరల్గా ఫార్ములా మనకు ఫస్ట్ లా ప్రకారంగా ఫార్ములా ఏముంది క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ మన క్వశ్చన్ ఏమో కనుక్కోమన్నాడు ఇక్కడ వర్క్ డన్ని కనుక్కోమన్నాడు ఎప్పుడైతే మనకి ఈక్వేషన్లో డబ్ల్యూని కనుక్కోమన్నాడు సో మనము ఈ యూని ఇంటర్నల్ ఎనర్జీని ఏమనుకోవచ్చు అజ్యూమ్ చేయొచ్చు ఎందుకు అజ్యూమ్ చేయాలా సార్ అంటే మీరు అది ఒకసారి ప్రాబ్లమ్ చేస్తే అర్థమవుతుంది ఎందుకంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి నేను డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అని రాస్తాం క్యూ అంటే ఎంత 53 సో డబ్ల్యూ ఎంత 17 ప్లస్ డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫోర్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి ఈ 17ని మైనస్ చేయాలా 53లో నుంచి 17 తీసేస్తే మనకు డబ్ల్యూ ఫోర్ వస్తుంది ఈ విధంగా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ పాయింట్ ఏమైందంటే హీట్ సప్లై టు ద సిస్టమా హీట్ రిజెక్ట్ బై ద సిస్టమా వర్క్ డన్ బై ద సిస్టమా వర్క్ గివెన్ టు ద సిస్టమా అనేది మీరు జాగ్రత్త చూడాలి ఓకే సరే జీరో అంతుల వెన్ టూ బాడీస్ ఆర్ థర్మలీ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ డెఫినేషన్ గుర్తుంది కదా జౌల్స్లా ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీనా పీ వన్ వీ వన్ బై టీ వన్ ఈజ్ ఈక్వల్ టు పీ టూ వీ టూ బై టీ టూనా ఆలోచించండి ఒకసారి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ థర్డ్ యూనిట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇది కూడా ప్రెజర్ ఇచ్చినాడు గ్యాస్ కాన్స్టెంట్ అన్నాడు ఫైండ్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఒకసారి ఆలోచించండి క్వశ్చన్ ఈ ప్రాబ్లం మీరు చేయాలా 15th ప్రాబ్లం కానీ లేదా 16th ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్స్ నీట్గా అర్థం చేసుకోవాలి అప్పుడే మీరు చేయగలుగుతారు డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటే మీరు ఏం చేయలేరు ఇక్కడ నెక్స్ట్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ యూజింగ్ ద బాబ్ కిలోమీటర్ మనకి ఎన్ని ఉన్నాయి కిలోమీటర్స్ 2 ఉన్నాయి అసలు కిలోమీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు మెజర్ ద కెలోరిఫిక్ వాల్యూ బాబ్ కిలోమీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే సాలిడ్ లిక్విడ్స్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ మెజర్ చేసేది బాబ్ కిలోమీటర్ సారీ గ్యాసెస్ని అయితే జంకర్స్ కిలోమీటర్ ఓ అది కూడా అడిగినారా క్వశ్చన్ కింద జంకర్స్ కిలోమీటర్ సో ఈజియెస్ట్ టాపిక్ మనమైతే అంతా చూడడం అయితే జరిగింది సో ఈ విధంగా మీరు పర్టికులర్గా చదువుకుంటూ పోతే ఇంకా 100% పాస్ అయిపోతారు మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ 10 డేసే ఉంది సార్ లేదంటే 10+ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ 10 డేసే ఉంది ఎగ్జామ్ టైము మీకు ఏం టెన్షన్ ఉన్నా కూడా మీరు టెన్షన్ తీసుకోదండి మీకున్న ప్రాబ్లం అంటే మాకు తెలుసు కదా మీరు ఎన్ని సబ్జెక్టులు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అయితే పాస్ అవుతారు ఏ సబ్జెక్ట్ని డ్రాప్ పెట్టాలో మాకు తెలుస్తుంది క్లియర్ కట్గా అదే మీరు అనుకోండి మీకు తెలియకుండా ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్కి M1 సబ్జెక్ట్ ఉంది తర్వాత M2 ఉంది మీకు అనుకుందాం M3 ఉంది మీరేమనుకుంటారు M1 నేను ఆల్రెడీ ఫెయిల్ అయినాను కదా M2 సబ్జెక్ట్ మీకు అర్థమే ఉండదు M1 ఫెయిల్ అయ్యి ఉంటారు బాగుంది M2 సబ్జెక్ట్ అసలు అర్థమే అయ్యి ఉండదు కాన్సెప్ట్ మీరేమనుకుంటారంటే M1 ఫెయిల్ అయినాను కదా సో నేను M2 ఫెయిల్ అవుతాను M3 ఫెయిల్ అవుతాను అనుకుంటారు కానీ అన్నిట్లో ఈజీ టాపిక్ ఏదంటే M2 నాకడితే అది 10 డేస్ కూడా పట్టదు సబ్జెక్ట్ 1 వీక్లో క్లోజ్ చేయొచ్చు సబ్జెక్ట్ నాది 100% పాస్ అయ్యి ఓకే సో ప్రతి సబ్జెక్ట్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది చదువుకునే విధానం ఉంటుంది దాన్ని ఫాలో అయిపోతే మీరు పాస్ అవుతారు ఓకే అది దాన్ని క్యాచ్ చేసుకుని ఆ విధంగా ప్రిపేర్ కాండి సరే ఇంకా ప్యారలల్గా తెలుసు కదా మనమైతే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా మీకు కానీ మీ ఫ్రెండ్స్ గారు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే షేర్ చేయండి దాని ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇంకా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ